బాపట్ల జిల్లా చీరల మాజీ ఎమ్మెల్యే ఆమంచు కృష్ణమోహన్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 13వ వర్ధంతిని పురస్కరించుకుని గడియార స్తంభం సెంటర్లో ఉన్న ఆయన కాంస విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 13వ వర్ధంతి అని, ఆయన పాలనా కాలం స్వర్ణయుగమని, ఆరోగ్యశ్రీ 108 ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలు అమలు చేయడం ఆయనకి సాధ్యమైందని అన్నారు. ఆ పథకాలు తీసివేయడం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా సాధ్యం కాలేదని, ఆయన మరణానంతరం ముఖ్యమంత్రులుగా ఉన్న చంద్రబాబు, కేసీఆర్లు కూడా ఆ పథకాలు కొనసాగించారని, అదే వాటిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్పు గ్రెగ్రోరీ, బొనిగల పేతృబాబు, సీలం శ్యామ్, పలువురు కౌన్సిలర్లు బజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వర్ధంతి, ఆయన చనిపోయి 11 సంవత్సరాలు దాటిపోయినప్పుడు కూడా ఇంకా ఆయన ముఖ్యమంత్రిగా కేవలం ఒక టర్ము 5 సంవత్సరాలు చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, తీసుకొచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాల రూపంలో ప్రతినిత్యం ప్రతింట్లో రాజశేఖర రెడ్డి రూపంలో మన మధ్య ఆయన తిరుగుతూనే ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఎంత దార్శనికుడు అంటే, ఎంత ముందు చూపుగల వ్యక్తి అంటే, పేదల గురించి ఎంత నిజాయితీగా ఆలోచించే వ్యక్తి అంటే, ఆ తర్వాత మధ్యలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత తరపు తెలుగుదేశం పార్టీ ఆంధ్రాలో అధికారంలోకి వచ్చే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఈ రెండు ప్రభుత్వాలు కూడా రాజశేఖర రెడ్డి గారి భావజాలానికి విరుద్ధంగా, రాజకీయ స్వభావానికి విరుద్ధంగా రాజకీయ పార్టీలు నడిపే ప్రభుత్వాలు, ఇక్కడ తెలుగుదేశం కానీ, టీఆర్ఎస్ కానీ. అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా తీసే ధైర్యం చేయలేకపోయారు చంద్రబాబు.